ప్రకాశం జిల్లాలోని తాగు సాగునీటి ప్రాజెక్టులపై జగన్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుంది. ప్రాజెక్టుల నిర్వహణ గాలి కొదిలేయటంతో పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు ఒకటి కొట్టుకుపోయి 3 రోజులవుతున్నా రిపేర్ చేయలేని పరిస్థితి. ప్రాజెక్టు నుంచి వేలాది క్యూసెక్ల నీళ్లు సముద్రంలోకి వెళ్లడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గేట్లు కొట్టుకుపోలేదని, లీకేజేనని, మరమ్మతులు చేస్తున్నామని అధికారులు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో కీలకమైన గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి 3 రోజులవుతోంది. ప్రాజెక్టుకు ఎగువన కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నిండుతుందని స్థానిక గ్రామస్తులు, రైతులు ఆశగా ఎదురుచూశారు. ఈలోగా ప్రాజెక్టు 3వ గేటు కొట్టుకుపోయింది. రెండు వేల 2008లో 150,000 ఎకరాలకు సాగునీటితో పాటు చుట్టుపక్కల గ్రామాలకు, ఒంగోలు నగరానికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో గుండ్లకమ్మ ప్రాజెక్టును 15 గేట్లతో నిర్మించారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 3.85 TMC. 3 ఏళ్లుగా ప్రాజెక్టు నిర్వహణపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. 10 గేట్లు తుప్పుపట్టాయి. వాటి స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటు చేయాలని ప్రాజెక్టు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. కానీ ప్రభుత్వం స్పందించలేదు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో బుధవారం రాత్రి తుప్పుపట్టిన 3వ నెంబర్ గేటు కొట్టుకుపోయింది. 3 రోజులుగా 15,000 క్యూసెక్లకు పైగా నీరు వృధాగా సముద్రం పాలవుతోంది. కొట్టుకుపోయిన గేటు స్థానంలో స్టాప్ లాక్ ఏర్పాటు చేసేందుకు ఇంజనీర్లు చేసిన ప్రయత్నం విఫలమైంది. ప్రాజెక్టులో నీటి ఒత్తిడి తగ్గించేందుకు 13, 14, 15 గేట్ల నుంచి నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రాజెక్టును సందర్శించారు. అధికారులకు తగిన సూచనలు చేశారు. స్టాప్ లాక్ గేట్ను అమర్చడానికి ప్రయత్నం చేయడం వలన కొంత నీరుని మనం రిజర్వాయర్ నుంచి బయటకు పోకుండా ఆపగలము అని అనుకున్నాం. కానీ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వలన స్టాప్ లాక్ గేట్ని వెంటనే అమర్చేటటువంటి అవకాశం లేకపోయాం. కాబట్టి రిజర్వాయర్లో ఉన్నటువంటి వాటర్ మరింతగా తగ్గిన తర్వాత స్టాప్ లాక్ గేట్ని ఏర్పాటు చేసి రిపేర్ చేసేటటువంటి ప్రయత్నాన్ని చేస్తామని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. తక్షణమే 2 గేట్లను రిపేర్ చేసేందుకు ప్రభుత్వం ఫైనాన్స్ పరంగా, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా ఇచ్చి 1 కోటి రూపాయల టెండర్ పిలవటం జరిగింది. ఆ ఏజెన్సీ కూడా ఫిక్స్ అయింది. అధికారుల పర్యవేక్షణ లోపం, దీర్ఘకాలంగా గేట్ల నిర్వహణ, మరమ్మతుల్లో నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ అవాంతరం వచ్చింది కాబట్టి దాన్ని సమర్థవంతంగా షార్ట్ టైంలో మనం దాన్ని రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని గవర్నమెంట్ దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. ఆల్రెడీ వాళ్ళు నోటీసులో ఉంది. ఇమీడియట్గా పని జరిగే మార్గం ఏంటనేది దాని మీద మేము కూడా ఒత్తిడి తీసుకొస్తాం. అది మనం ముందు జాగ్రత్త అనేది పడవలసినటువంటి విషయం. పైగా నీళ్లు రావటమే కష్టం, వచ్చినటువంటి నీటిని సద్వినియోగం చేసుకోవటం అది ఒక భాగం. ఆ మానిటరింగ్లోకి వచ్చేటప్పటికే ఇది డ్యామ్ ఇక్కడ ఉండి కూడా మనం దాటి మళ్ళీ అనవసరంగా పోయి మనం సముద్రంలోకి వేస్ట్ అయిపోతున్నాయి. కాబట్టి వాటి మీద తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో 3వ గేటు లీకేజీని గుర్తించారు. అర్ధరాత్రి కీలక అధికారులు ప్రాజెక్టును సందర్శించినా మళ్లీ ఉదయాన్నే పరిశీలించారు. గేటు అడుగు భాగంలో దెబ్బతినడం వల్ల కొంతమేర గేటు విరిగి నీరు లీక్ అవుతుందని గుర్తించారు. ముందు రోజు రాత్రే నర్సారావుపేటలోని నేషనల్ ఇంజనీరింగ్ వర్క్స్ కంపెనీ ప్రతినిధులకు, విజయవాడలోని గేట్ల మరమ్మతుల డివిజన్ అధికారులకు సమాచారం అందించారు. గురువారం సాంకేతిక బృందం 3వ గేటు వద్ద నీటి లీకేజీని అరికట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రాజెక్ట్ ఈఈ మురళీకృష్ణ, డిఈ శివనాగరాజులు దగ్గరుండి గేటు మరమ్మతుల పనులు పర్యవేక్షిస్తుండగా సిఈ మురళీనాథ్ రెడ్డి ఎస్ఈ గేటు దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఇక్కడ పనిచేసే వాళ్ళ ద్వారా రాత్రి 9 గంటలకు 9:30కు ఇట గేట్లో ఎక్కువ లీకేజెస్ స్టార్ట్ అయినాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద నేను, మా ఎస్సీ గారు, మా డిఈలు అంతా టీం అంతా మొత్తం వచ్చేసి 10:30కి వచ్చి పరిశీలించాము. మెకానికల్గా వీళ్ళు రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ గేట్లు ఇవన్నీ మొత్తం త్రూఅవుట్ స్టేట్ లేదా లోకల్గా ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించి నేషనల్ ఇంజనీరింగ్ వర్క్స్ నర్సారావుపేట వాళ్లకు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళను, వాళ్ళ టీం మెంబర్స్ వాళ్ళ మెటీరియల్ అంతా తీసుకురమ్మని చెప్పేసి 11 గంటలకంతా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. పై అధికారుల సూచనల మేరకు ఈ కార్యక్రమం ఇప్పుడు తీసుకొని మనము వాళ్ళందరినీ పిలిపించుకొని ఆ రెక్టిఫికేషన్ వర్క్, తర్వాత వాటర్ లాస్ మినిమైజ్ చేసే వర్క్ను టేకప్ చేశాము. గుండ్లకమ్మ ప్రాజెక్టు 3వ నెంబర్ గేటు కొట్టుకుపోయినా మిగిలిన గేట్ల పరిస్థితి అలానే ఉంది.
ప్రస్తుతం 6-7 నెంబరు గేట్లు కూడా విరిగిపోయే స్థితిలో ఉన్నాయి. తుప్పు పట్టి ఉన్న అన్ని గేట్లను ప్రతి ఏటా రిపేర్ చేయాల్సి ఉన్న గుండ్లకమ్మ వద్ద ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రాజెక్టు నిండాల్సిన సమయంలో గేట్ కొట్టుకుపోయి వేలాది క్యూసెట్ల నీరు వృధా కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాజెక్టుపై ఆధారపడి సుమారు 3,000 పైగా మత్స్యకార కుటుంబాలు బతుకుతున్నాయి. నీటి ప్రవాహం వల్ల మత్స్య సంపద సముద్రం పాలవుతోందని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్ ప్రాజెక్ట్ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. త్వరితగతిన మరమ్మతులు చేసి నీటి వ్యర్థాన్ని తగ్గించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఫిషర్ స్టాక్స్ కానీ పెద్దదిగా దీంట్లో డ్యామేజ్ అవ్వదు అని జడి పీటిల్ గారు చెప్పారు. ఫిషర్మెన్తో కూడా మాట్లాడడం జరిగింది. వారు రైతు ఇష్యూస్ కూడా రైస్ చేశారు. ఇక్కడ నాన్ లోకల్ ఫిషర్మెన్ ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్కువ చేసుకొని ఈ ఫిషింగ్ టైంలో ఎక్కువ మంది వచ్చేసి చేస్తున్నారు పట్టుకుంటున్నారని కంప్లైంట్ జరిగింది. సో ఎవరు అన్అప్రూవ్డ్ ఫిషర్మెన్ ఎవరు ఉంటే కూడా వాళ్ళని ఇమీడియట్గా ఎడిట్ చేసుకొని వాళ్ళ ఫైన్ ఓవర్ కూడా చేయమని రాజు గారికి ఆదేశం ఇచ్చాము. ఈసారి ఎవరు వస్తే కూడా ప్రత్యేక వాళ్ళ మీద చాలా కఠిన చర్యలు తీసుకుంటాము. వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేసినా కూడా లోకల్ వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అందరికీ కూడా ఆదేశించారు. ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో గట్టి చర్యలు తీసుకుని ప్రతి ప్రాజెక్టు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపి నీటి వృధా అరికట్టాలని రైతులు కోరుతున్నారు.